చిత్తూరు డైరీని ఇచ్చినట్టయితే పాల రైతులు సంతోషంగా పోసి ఉండేవాళ్ళు అవును స్వామి వారికి మనం ఇస్తున్నాం అని చెప్పి పైగా కల్తీ లేకుండా పోసి ఉండేవాళ్ళు సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది సాటిస్ఫాక్షన్ కూడా దేవుడికి ఇస్తున్నాం అని దేవుడికి ఇస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది తిరుమల కూడా టీటీడీ కూడా లాభాపేక్ష లేకుండా రైతులకి రూపాయి ఎక్కువ ఇచ్చే అవకాశం ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటే టీటీడీ ఇస్ నాట్ ఎ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి వాళ్ళు రైతులకు కూడా మేలు జరిగి ఉండేది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి ఉండేవి మీకు ఆవు పాలు కావాలంటే ఆవు పాలు నిఖార్సైన ఆవు పాలు ఇచ్చేవాళ్ళు ఇటువంటి అన్నీ కూడా మొత్తం తీసి పక్కన పెట్టి కేవలం మన స్వార్థం దీన్ని తీసి అమూల్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకెంత మిగులుతుంది అన్న వ్యాపార దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఈ సుప్రీంకోర్టు వ్యవహారానికి కామెంట్స్ వ్యవహారానికి వస్తే మామూలుగా జనరల్గా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉండి ఎవరిని ఆక్షేపించారండి జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించారు బోర్డు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అది కూడా ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాదు కదా చేసి ఆక్షేపించింది వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు మనం వంద రోజుల్లో ఇన్ని సాధించాము ఇంకా సాధించాలి చాలా సాధించాలి ఎందుకు అంటే వాళ్ళు చేసిన ఘోరాలు పాతకాలు ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకి అని చెప్పి తిరుపతి దేవుణ్ణి కూడా వీళ్ళు వదలలేదు దేవుణ్ణి కూడా వీళ్ళు వదలలేదు అన్న విషయంలో చెప్పారు అది అదేదో పబ్లిక్ స్టేట్మెంటు కాదు లేకపోతే ప్రెస్ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది కాదు అఫ్కోర్స్ అయినప్పటికీ ఇప్పుడు మీడియా చాలా డైనమిక్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ మాట్లాడినా వెళ్ళిపోద్ది రికార్డ్ ఆన్ రికార్డ్ అంటూ ఉంటుంది సుప్రీం కోర్టు లో ఇట్ వాస్ మిస్ రిప్రజెంటెడ్ అది నేను ఇంత లాయర్లు తప్పు మరి అది 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 సంథింగ్ 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 హ్యాపెండ్ ఇట్ వాజ్ మిస్ రిప్రజెంటెడ్ ఇట్ ఇస్ అది జడ్జి ఏమన్నాడంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు అన్నారు జడ్జి గారు అన్నది ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అంటే తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడారు కదా సిట్ వేసిన తర్వాత సిట్ వేసిన తర్వాత సిట్ వేసిన తర్వాత మళ్ళీ మీడియా కాన్ఫరెన్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది దాని ప్రభావం సిట్ మీద ఉంటుంది కదా అనేది మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఒకసారి సిట్ కాన్స్టిట్యూట్ చేసి దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తర్వాత ఇంకా ఎన్ని మాట్లాడినా ఇది ఉండదు టర్మ్స్ జీవో రాలేదనుకుంటా ఇంకా ఇది ఏంటి అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించారు ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినట్టయితే ఇంకా బాగుండేది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ మీద ఒక మాజీ చీఫ్ మినిస్టర్ కేసు వేసాడు అని వచ్చేది కదా అవును కానీ ఏంటి అంటే ఇక్కడ మొత్తం వీళ్ళకి అక్కడ బెంచ్ ఏ బెంచ్కి కేసులు వెళ్తాయి అనే విషయం వీళ్ళకి ముందరే ఎవరికైనా తెలుస్తుంది అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు జగన్మోహన్ రెడ్డి కేసు వేస్తారు పైగా వీళ్ళ లాయర్లు అక్కడ చాలా మంది పవర్ఫుల్ పవర్ఫుల్ రెడ్డి గారు వాళ్ళు అదే పని మీద ఉంటారు అదే పని మీద ఉంటారు నో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసు వేస్తే ఇప్పుడు ఈ బెంచ్ ముందరికి వస్తే ఈ కేవి విశ్వనాథన్ అనే ఆయన అంటే నేను నేను నేనేమి జడ్జిల్ని ఏమి కామెంట్ చేయట్లేదు చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు ఇది ఏంటంటే అక్కడికి వస్తే ఆయన నాట్ బిఫోర్ మీ అని కనుక అంటే అంటే జడ్జి అంటానికి అవకాశం ఉంటుంది ఇది వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయన అడ్వకేట్గా పనిచేశారు కాబట్టి అందుకని ఇవన్నీ ఊహించి సుబ్బారెడ్డితో ఈ సుబ్రహ్మణ్య స్వామితోటి వేయించారు ఇది వాళ్ళతోటి వాళ్లే వేయించారు అంటానికి ఇదేంటి అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే అలా అంటారేమో అని చెప్పి ఆయన డైరెక్ట్ వేయకుండా వీళ్ళతో వేయించారు ఆక్సీ వార్ లాగా దీన్ని జరిపాడు ఒక పాయింట్ చూడాలి ఒక పాయింట్ అది నడుస్తుంది ఇంకొకటి ఏంటంటే ముకుల్ స్టేట్ గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేసిన ముకుల్ రోహత్కి ఆయన ఒక పాయింట్ అన్నారు ఆ పాయింట్ ఎక్కడా కూడా హైలైట్ కాలేదు ఆ పాయింట్ ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషను ఐడెంటికల్గా ఉన్నాయి అని ఆయన చాలా సూటిగా కామెంట్ చేశారు ఐడెంటికల్ అంటే అంటే రెండు ఒకటే సేమ్ సేమ్ అంతే సేమ్ ఎలిగేషన్ పైన పేరు మారింది తప్ప ఐడెంటికల్గా ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళే వేయించారు డ్రాఫ్టింగ్ ఒకళ్ళే డ్రాఫ్టింగ్ ఒకళ్ళే అనేది చెప్పటానికే మనం మారాయి ఇది ఇది ఏంటి అంటే అది చెప్పిన అది ముక్కు అలాంటప్పుడు జడ్జిలు పట్టేస్తారు కదా ఇదేంటి రెండు పిటిషన్లు ఒకేలోనే దేర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ ద సెకండ్ పిటిషన్ అని జడ్జిలు అడిగేస్తారు కదా అంటే ఫస్ట్ తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ ఇంకా రావాల వచ్చినప్పుడు అంటారేమో మనకు తెలియదు ఈ అంటే వాళ్ళు జడ్జిల కామెంట్లని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు మరి రెండు పిటిషన్లు ఒకేలాగా ఉన్న విషయం కూడా మరి వాళ్ళ వాళ్ళు